శంకర్ వాళ్ళ ఊర్లో పెద్ద స్టేజ్ షో ఆర్గనైజ్ చేస్తున్నారండి. ఊర్లో పానకంల పుడకలకి తక్కువ ఏముంటుంది, మరి ఆ షో ఎలా జరుగుతుందో చూడండి. లెట్స్ కాల్ అప్ ఆన్ శకలక శంకర్ అండ్ హిస్ టీమ్. సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా. జనాలు చూసుకోండి, చీకట్లు ఎక్కడ ఎవరు వెళ్ళిపోతారు, అమ్మా ఎవరికైనా ఏటైతే నాకు సంబంధం లేదు. మరి మన ఊర్లో ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటంటే డేట్ లేక బిజీ అయిపోయింది. మరి అందుకని మన అప్పారావు గారు పిలిపించిన ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఆయన, ఏ పాటకు ఆస్ట్రేలియా ఉండవలసింది, ఎక్కువలసి వచ్చారు పాపం, ఏం చేస్తాం. అయితే ఆయనకు పిటిషన్ పెట్టాను మాట, నాకు మాట ఇచ్చాడు. ఇప్పుడు ఇది చిన్న కథ ఉంటుంది చెప్తున్నా. రామాయణంలో దశరథ మహారాజుకి కైక హెల్ప్ చేసిందని దశరథ మహారాజు అవే కైక కైక ఏమని కోరుకోయే ఇస్తున్నాడు. నన్ను ఎప్పుడు కోరుకోను, మా టైం వచ్చినప్పుడు కోరుకుంటున్నాను అది. అలాగే టైం చూసి పెట్టేసింది కరెక్ట్గా రాముడికి ఏంటి రాజ్యాధికారం ఇచ్చే టైంకి 14 సంవత్సరం వనవాసం పెట్టేసి భర్తకి అప్పచెప్పేసింది రాజ్యం. మరి పిట్టేసింది కాదే ఆగనా, ఒక్క నిమిషం ఆగనా. ఏంటి మైక్ అన్నా, మైక్ ఆన్ చేయలేదు ఇంతవరకు అసలు. వారు ఎదురా వారు కమిటీ కుర్రలు, ఇటు మైక్ ఆన్ చేయలేదట. సరే మైక్ ఆన్ చేయలేదు, మళ్ళీ చెప్పిందాక మళ్ళీ చెప్పను, ఎందుకంటే మళ్ళీ చిరాకు. ఏమండి రాండి అప్పారావు గారు, రాండి వచ్చేయండి, టైం అయిపోయింది. స్వామి యొక్క వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రి అంతయు కావలి ఉండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కొత్త నిండా కొత్త కళ్ళు నింపుకొని రా అన్నాడు. వారు నువ్వెందుకు వచ్చినావు అన్నయ్య, నువ్వు వెళ్ళి వెనక్కి వెళ్ళి కూకు. వారు నాటకం మంచి నేను స్టేజ్ మీద ఉంటాను నీకు తెలుసు కదా. తాగుతున్న వద్దు ఇక్కడ. ఒరే పద్యం అన్నప్పుడు పక్కన మద్యం ఉంచాను, దాని లెక్క. ఒరే లక్షలు ఫస్ట్ తెచ్చా, నువ్వు వెళ్ళి వెనక్కి ఇబ్బంది పెట్టుకో. కొన్నిసారి డబ్బులు పెట్టిన నువ్వు కానీ, మరి మీరు కానివ్వండి, కొంపట మాకు వేసుకుని నడు చూస్తాం, కానీ అని జనాలు చూస్తాను. కాపో ఇప్పుడు రాండ్రా స్టేజ్ పైన కొట్టుకుందాము, ఇందాక చీకట్లో కాదురా నా మీద తిరగబడ్డాము, రాయబట్టి ఇసిరాస్తాను రే. ఏం తమాజా నీకేమైందిరా బైక్ టెస్టింగ్ అనా వినిపిస్తాను. మీరు కానివ్వండి, వరడ పెట్టలా కట్టేళ్తారేమే. ఎందుకు పాడుతాను రా కూకర్ అక్కడ. నువ్వు పాడినప్పుడు వీరదాసుగలడు నేను అనిశాను అనిశాను డబ్బులు పెట్టింది నువ్వే కదా, ఇచ్చా మరి డబ్బులు నేనే పెట్టాలా. మీరు కానివ్వండి, పాడండి పాడండి పాడండి, త్వరగా పాడండి. మరి చెల్లియో తమకు చేసిన ఎగ్గులు సహించి రాందరు తల్లి. అగండే తల్లి అనుకోని ఏటి పాడుతుంది నువ్వు పద్యమా, పద్యం ఏ నాటకం వచ్చాడు ఏ నాటకం. ఆయన మామూలు అనుకోకు, నువ్వు గవర్నమెంట్ వాళ్ళు మెచ్చుకొని ఎండు కొర్ర ఎండు కర్ర ఇచ్చారు ఆయన బహుమతిగా. వారు నాయన ఎండు కొండు ఎండు కర్ర ఇచ్చారు లేరా, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు మార్కెట్ లో కొనుక్కున్నాడు. ఏం పాడాను నేను, ఏటే ఏది ఏది పాడేదా, ఏటి ఏం పాడేరా, ఏం పాడేరా. రాయబారంలోన కృష్ణుడు పాడాల్సిన చెల్లియో చెలకు పద్యమో, హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడు ఎందుకు పాడాడు. అవునరావు చెప్పు, నాకు చెప్పండి. నువ్వు అవునరావు రాపరావు
అవును రా అల్లందరూ పచ్చింది చంద్రంది పాడనువా ఏదో కన్ఫ్యూజ్ అయిపోయినా మరి ఏట అలా తగులుకుంటావా కారు కోతల కొయ్య కోకనికరో గర్వంద ఆ మాసం చేసావా వాళ్ళందరూ పజ్జలతో చంద్ర పాడేత్వా ఏదో కన్ఫ్యూజ్ అయిపోయాను గానీ శంకర్ ఇలా రా ఇంక మీ అన్నయ్య నన్ను పాడేటట్టు చేయటం లేదు గానీ ఆ బ్యాలెన్స్ ఇచ్చి తెలిపోతాను బాబు నా పాదాలకు నీ నమస్కారం నా పాదాలకు మీ నమస్కారం కిట్ అయిపోయిన తర్వాత ఏమైనా చిరాకొత్తి నేను ఎలగొంతను ఎదురుగున్నోళ్ళకి తెలుసు టీవీ వెనకాలకు తెలుసు చేతికి ఏది దొరికితే ఇచ్చుకోటారు అర్థమైందా అర్థమైపోయింది కానీ ఆ కొండానో కర్ర కొనుక్కుంటాను తెలియదు కానీ కాసేపు అయితే నేను వస్తాను నీ దగ్గరికి వెళ్ళా నువ్వు భలేగా అందుకున్నావు రాయ మరి ఇంటర్నేషనల్ లో దేశాలు తిరిగండి అని తీసుకెళ్ళిపోయి శకలక శంకర్ అండ్ టీమ్ శంకర్ గారు మనందరి దగ్గర వచ్చేసారు మళ్ళీ మన జబర్దస్త్ కి రిటర్న్ వచ్చేసారు ఆడియన్స్ హ్యాపీ నాగబాబు సార్ శంకర్ వెల్కమ్ బ్యాక్ టు జబర్దస్త్ ముగ్గురు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు నైస్ స్కిట్ చేశారు వెరీ గుడ్ శంకర్ గారు మన ఆడియన్స్ మీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అలాగే వాళ్ళ కోసం ఒక మంచి పద్యం పాట పాడండి ఓరోరి మాయాద్భుత విజయ మధుమత దుర్యోధన నీ దురహంకారానికి ఇదే ప్రతీకారం చేత పారుని రాజ్య సంపద మతంబున కోమలి కృష్ణ చూచి రంభారుణ జోరు దేశమునుండగా పిలిచిన ఈ దుర్మార్గోన్ దుర్మారదీయ బాహురక్త పరివర్తన అందరికి చాలా హ్యాపీ శంకర్ మళ్ళీ రావటం ఎందుకంటే జబర్దస్త్ ఎప్పుడైనా యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు కింద కామెంట్స్ ఉంటాయి శంకర్ ని మళ్ళీ పిలవండి ఎందుకు శంకర్ లేరు శంకర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి సో అలా ఎదురు చూసిన వాళ్ళందరికీ మళ్ళీ ఒక తొలకరి జల్లు లాగాల నువ్వు రావటం అనేది బాగుంది సో చాలా బాగుంది వెరీ ఎంటర్టైనింగ్